తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతోంది. భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఎటువంటి టికెట్లు లేకుండా సర్వదర్శనానికి భక్తులు క్యూలో బార్లు దీరారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 6 గంటలు పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. సోమవారం స్వామివారిని 77,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,553 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.28 కోట్లు వచ్చిందని టీటీడీ సిబ్బంది తెలిపారు.